ఐజాయా చాప్టర్ 1:26 26వ వచనాన్ని చదువుకుందాం. మొదట నుండినట్లు నీకు న్యాయాధిపతులను మరల ఇచ్చేదను ఆదిలో ఉండినట్లు నీకు ఆలోచనకర్తలను మరల నియమించేదను అప్పుడు నీతిగల పట్టణము అనియు నమ్మకమైన నగరము అనియు నీకు పేరు పెట్టబడును. కోల్పోయిన దాన్ని తిరిగి తీసుకోవడం అనేది మనందరికీ చాలా ఆనందకరమైన విషయమే. గాడ్ ఈజ్ టాకింగ్ అబౌట్ రెస్టోరేషన్ హియర్. దేవుడు పునరుద్ధరించాయన స్వభావాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతూ నేను మరలా ఇస్తాను అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ మన దగ్గర ఉండేది మనం పోగొట్టేసుకున్నప్పుడు పోన్లే బాధపడకు మరలా ఇస్తానులే అంటాం కదా. ఆ ఉద్దేశంలోనే దేవుడు ఈ మాట చెబుతున్నాడు. న్యాయాధిపతులను మరలా మీకు ఇస్తాను, ఆలోచనకర్తలను మరలా మీకు ఇస్తాను, నీతిగల పట్టణం అని మీకు పేరు పెడతాను అని దేవుడు వాగ్దానం చేశాడు. యెషయా గ్రంథం యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 1 చాలా ప్రాముఖ్యమైన అధ్యాయాల్లో ఒకటి. అది రాయబడిన విధానం ఎలా ఉంటుందంటే, దేవుడు మనిషి యొక్క పతనావస్థ గురించి మొదట మాట్లాడాడు. ద ఫాల్ ఇన్ కండిషన్ ఆఫ్ ఎ మ్యాన్ వాజ్ మెన్షన్డ్ ఇన్ దట్ చాప్టర్. ఆ తర్వాత ఆ పరిస్థితి నుండి మనిషి గట్టెక్కడానికి అతడు చేస్తున్న ప్రయత్నాలు కూడా రాయబడ్డాయి. మ్యాన్స్ ఎఫర్ట్స్ టు కమ్ ఓవర్ ఆర్ టు ఓవర్కమ్ దోస్ థింగ్స్, పాప బంధకాల నుంచి విడుదల పొందడానికి, శాపగ్రస్తమైన అనుభవాల నుంచి విడుదల పొందడానికి మనిషి చేసే పనులు, అతని ప్రయత్నాలు ఏంటో కూడా మెన్షన్ చేయబడ్డాయి. ఆ తరువాత గాడ్స్ కాల్ ఫర్ ఎవ్రీబడీ, ప్రతి ఒక్కరిని దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు? ఆయన పిలుపు ఎంత ఉన్నతమైందో ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 1లో మనం చూస్తాం. ఆయన స్వరానికి లోబడి, ఆయన మాటకు లోబడి తిరిగి వచ్చేవారి జీవితంలో ఎలాంటి ఆశీర్వాదాలు ఉంటాయి, అప్పటికీ కూడా రాకపోతే వారు ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కొంటారో ఆ అధ్యాయం మొత్తంలో రాయబడింది. చూడండి ఆ స్ట్రక్చర్ ఎంత బాగుంటుందంటే, మనిషి యొక్క పతనావస్థ, తిరిగి లేవడానికి అతడు చేసే ప్రయత్నాలు, దేవుని యొక్క అమోఘమైన పిలుపు, ఆయన దగ్గర తిరిగి వస్తే ఆయన చేసే పనులు ఎలా ఉంటాయి, తిరిగి రాకపోతే మన జీవితాలు ఎలా ఉంటాయి. ఈ 5 ప్రాముఖ్యమైన విషయాలతో యెషయా మొదటి అధ్యాయం రాయబడింది పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా. వాస్తవానికి యెషయా అనే దైవజనుడు ఒక రాజకుటుంబానికి చెందినవాడు. దేవుడు అతను ఏర్పాటు చేసుకుని మహిమాన్వితమైన పరిచర్య కోసం దేవుడు సిద్ధపరుచుకున్నాడు. 4 ప్రాముఖ్యమైన 4 రాజుల కాలంలో యెషయా అనే దావీదుడు ప్రవచించాడు. పూర్వ దినాల్లో ప్రాముఖ్యంగా పాత నిబంధనలో ప్రవక్తలకు చాలా ప్రాముఖ్యత ఉండేది, ఎందుకంటే ప్రవక్తలు మీడియేటర్స్గా పనిచేసేవాళ్ళు. దేవర్ మీడియేటర్స్ బిట్వీన్ గాడ్ అండ్ హిస్ పీపుల్. దేవుడు చెప్పిన మాటలు ప్రజలకు చెప్పడం, ప్రజల యొక్క విన్నపములు దేవుని దగ్గర తీసుకురావడం, ఒక బాధ్యతాయుతమైన ప్రాంతంలో ప్రవక్తులు ఉండేవారు. వారి ద్వారానే దేవుడు లేఖనాలను కూడా ఆయన కంపైల్ చేశారు, లేఖనాలను ప్రపంచానికి అందించారు. 66 అధ్యాయాలు కలిగిన యెషయా గ్రంథంలో ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలు మనం నేర్చుకోవచ్చు. వర్డ్స్ బై వర్డ్స్ మనం ధ్యానం చేయగలిగితే వచనం వెంబడి వచనం యెషయా గ్రంథం ఎలా ఉంటుందంటే, ఒక విశ్వాసికి ఒక ఫీస్ట్ లాగా ఉంటుంది, ఒక విందులాగా ఉంటుంది అన్నమాట. ఏదైనా ఒక మంచి విందుకు మనం వెళితే చాలా రకాలైన ఆహార పదార్థాలు అన్నీ మన ముందు పెట్టారనుకోండి, ముందు మన కన్ను ఆనందపడిపోతాయి. దాన్ని నేత్రానందం అంటారు. దాన్ని చెప్పండి, మన కడుపు ఆనందం కన్నా ముందు ఏం పొందేస్తుంది? అవి చూడడం ద్వారా కన్నులు ఆనందం పొందుతాయి. ఆ తర్వాత ఎంతో కొంత తినడం వలన దేహం కూడా సంతృప్తి చెందుతుంది అనుకోండి. యెషయా గ్రంథం కూడా అలాంటిదే. ఒక విశ్వాసి కావాల్సిన చాలా విషయాలని కూడా దానిలో స్పష్టంగా మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఈ వచనం ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను మొదట ఉండినట్లుగా నీకు మరలా ఇస్తాను. నువ్వు కోల్పోయింది ఏదైతే ఉందో, పాపం చేయడం ద్వారా, దేవునికి దూరం అయిపోవడం ద్వారా, అపరాధములలో ఇరుకుపోవడం ద్వారా, దోషములన్నీ కూడా నేను అణిచివేయడం ద్వారా నువ్వు ఏ ఆనందాన్ని అయితే కోల్పోయావో, ఏ సంతోషాన్ని అయితే కోల్పోయావో, ఏ విధమైన అవినాభావ సంబంధాన్ని కోల్పోయావో దేవునితో, లేదా దేవుని గైడెన్స్ని కోల్పోయి నీ ఇష్టానుసారం జీవిస్తున్నావో, వెన్ యూ కమ్ బ్యాక్ టు గాడ్ బై సీకింగ్ హిస్ ఫేవర్ అండ్ గ్లోరీ అండ్ కంపాషన్ అండ్ మర్సీ,
దేవుని దయను కనికరాన్ని కోరుకుంటూ మరలా మనం తిరిగి రాగలిగితే, ఇట్స్ ఆల్ అబౌట్ రిటర్నింగ్ బ్యాక్ టు గాడ్, దేవుని దగ్గరికి తిరిగి రావడం. ఇట్స్ ఆల్ అబౌట్ రిటర్నింగ్ టు గాడ్ అండ్ టు హిస్ ప్రెజెన్స్. ఆయన దగ్గరికి తిరిగి రాగలిగితే వినమ్రతతో వినయంతో దేవుడు అంటున్నాడు, మొదట ఉండిన స్థితి నీకు మరలా ఇస్తానని. చాలామంది ప్రార్థనా వసతులు కోరుతూ మా దగ్గరికి వస్తూ ఉంటారు. పేర్లు మెన్షన్ చేయం కానీ కొన్నిసార్లు వారు అనుభవాలు చెప్పడం ద్వారా కొంతమందికైనా ఉపయోగం ఉంటుందని కొంతమంది జీవితాల గురించి ప్రస్తావన చేస్తూ ఉంటాం. కొంతమంది ఏమంటూ ఉంటారంటే, వెస్లీ గారు ఇదివరకు ఇంత భయపడేవాడిని కాదండి, ఇదివరకు బాగానే ఉండేవాడిని, శాంతిగానే ఉండేవాడిని, సమాధానంగానే ఉండేవాడిని, జీవితంలో గలిబిలి ఆందోళనకు చోటు ఉండేది కాదు, కానీ ఏంటో ఇప్పుడు చాలా విపరీతంగా ప్రతి చిన్నదానికి కంగారు పడుతున్నాను, ఏం జరిగిపోద్దన్న భయం నన్ను బాగా కృంగదీస్తూ ఉంది, ఏంటో అర్థం కావట్లేదని కొంతమంది తమ పూర్వస్థితిని లేదా మొదటి స్థితిని ప్రేమిస్తూ లేదా ఆకాంక్షిస్తూ ప్రార్థన చేయమని కోరుతూ ఉంటారు. ఒకప్పుడు చాలా బలంగా ప్రార్థన చేసేదాన్ని అండి, కానీ ఎందుకో ఇప్పుడు ప్రార్థనాత్మను కోల్పోయాను. ఒకప్పుడు ఎవరి కోసమన్నా ప్రార్థన చేయాలంటే విజ్ఞాపన చేసేదాన్ని, ప్రభువా ఆ సహోదరుని బలపరచు, ఆ సహోదరుని నిలబెట్టు ప్రభువా అని ఆత్మల భారం, విజ్ఞాపన భారం నాలో ఉండేది. కానీ ఈరోజు నా పరిశీలన అయిపోయిందంటే నా కోసం నేను ప్రార్థన చేసుకోవడానికే నాకు టైం చిక్కట్లేదు. వాక్యాన్ని పోటీపడి చదివేదానండి, అధ్యాయాలు అధ్యాయాలు చదవడం మాత్రమే కాకుండా వాక్యములు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలన్నీ కూడా నా జీవితంలో అన్వయించుకోవాలని ప్రయత్నం చేసేదాన్ని. కానీ ఇప్పుడు ఎందుకు ఆ ప్రయత్నం నేను చేయలేకపోతున్నాను. విశ్వాసంలో చాలా బలంగా ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు విశ్వాసం సన్నగిలిపోతాం. ప్రభు కొరకు రోషం కలిగి బ్రతికేవాళ్ళం, కానీ ఇప్పుడు ఆ రోషం కనబడటం లేదు. అంటే చాలామంది రోజుల్లో విశ్వాసంలో బలహీన పడిపోవడం ద్వారా, దేవునికి దూరం అయిపోవడం ద్వారా తమ పూర్వస్థితిలో వారు లేరు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, వారి యొక్క విశ్వాస జీవిత ప్రారంభంలో ఎలాంటి ఉత్సుకత, ఎలాంటి ఉత్సాహం దేవుని సేవించడానికి కనుపరిచారో ఇప్పుడు అది కనబడటం లేదు. ఎందుకోసం అంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, అక్రమము విస్తరించుట వలన చెప్పండి ప్రేమ ఏమైపోద్దట, చల్లారిపోద్ది. ప్రేమ చల్లారిపోవడానికి కారణం మనిషిలో ఏదో రకమైన అక్రమము, ఏదో రకమైన ఇన్డిసిప్లిన్, ఏదో రకమైన దేవునికి అవిధేయమైన అనుభవాలు మనలో చోటు చేసుకుంటున్నాయేమో. అందరు బట్టి దేవునితో సత్సంబంధాన్ని కోల్పోవడం ద్వారా ఆనందించలేకపోతున్నాం, సంతోషించలేకపోతున్నాం. కానీ ఇక్కడ శుభవార్త ఏంటంటే, అవర్ గాడ్ ఈజ్ సో గుడ్. నీవు నేను ఆరాధించే దేవుడు మంచివాడు, ఆయన స్వభావ సిద్ధంగా మంచివాడు. గాడ్ ఈజ్ గుడ్ బై నేచర్. ఆయన మంచివాడుగా నటించాల్సిన అవసరం ఆయనకు ఉండదు. కొన్నిసార్లు మనం మంచివాళ్ళుగా ఉన్నట్టుగా నటించడానికి ప్రయత్నం చేస్తాం, కానీ దేవుడు అలాంటివాడు కాదు. బై నేచర్ హీఈస్ గుడ్. ఆయన స్వభావ సిద్ధంగా మంచివాడు కాబట్టి ఆయన మరలా అంటున్నాడు, కమ్ బ్యాక్ టు మీ, తిరిగి వచ్చేసాయి నా దగ్గరికి, మన వివాదం తీర్చుకుందాం రండి. ఒకళ్ళు వస్తే ఏం జరుగుద్ది అంటే దేవుడు అంటున్నాడు, మొదట ఉండినట్లుగా నేను మరలా మీకు ఇస్తాను అనే మాట దేవుడు మాట్లాడాడు. దైవజనులు, డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు, చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే, ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే, ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు, నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 9000 333 777 అనే నెంబరుకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, ప్రోత్సాహాన్ని పంపించండి. లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నంబరుకు మీ కానుకలు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది. దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్థులవ్వండి.